హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో మరిన్ని ఇలాంటి ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది నోటిఫికేషన్ వచ్చింది సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి. సో ఇండియన్ సిటిజన్స్ దీనికి ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. సో అలాగే సో దీనికి అప్లికేషన్స్ మీరు ఆఫ్లైన్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ సెండ్ చేస్తే సో మనకి హాల్ టికెట్స్ వస్తాయా రావా అనేది పక్కలో పెట్టండి. అయితే దీనికి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మంది అప్లై చేయరు, అందులోనూ సో వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. వన్స్ హాల్ టికెట్ మీ చేతిలోకి వచ్చిందనుకోండి, 50% జాబ్ మీ చేతిలో ఉన్నట్లే. సో మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యి అక్కడ ఎగ్జామ్ ఏ విధంగా రాశారనేది దానిపైనే మీ అపాయింట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో ఆఫ్లైన్లో పంపిస్తే మీరు కరెక్ట్గా పంపిస్తే తప్పకుండా మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది. సో ఆఫ్లైన్లో అప్లికేషన్స్ ఎలా పంపించాలి అనేది ఒక వీడియో చేయడం జరిగింది, మన ఛానల్లో ఉంది. సో ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూడగలుగుతారు. సో దీనికి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి మూడు చోట్ల, సో సదరన్ ఎయిర్ కమాండ్లో ఉన్న మూడు చోట్ల నుంచి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో ఒకటి వచ్చి సికింద్రాబాద్ నుంచి, ఇంకోటి బెంగళూరు, ఇంకోటి తంజావూరు. సో ఈ మూడు చోట్ల ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ అనేవి విడుదల చేశారు. అయితే సికింద్రాబాద్లో మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టు ఓబీసీకి ఉంది, టోటల్ పోస్టు ఒకటి. ఇది గ్రూప్ సి పోస్టు, ఇది ఇంతకుముందు ఇది గ్రూప్ డీలో ఉండేది. సో నెక్స్ట్ మనకి, సో ఇక్కడ ఓన్లీ ఓబీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ మిగతా క్యాండిడేట్స్కి ఈ రెండు చోట్ల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్ కమాండర్ బెంగళూరు విషయానికి వస్తే చూడండి, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఒక పోస్ట్ ఉంది, అది అన్రిజర్వ్డ్. సో ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కుక్ వచ్చి మూడు పోస్టులు ఉన్నాయి, ఇవి కూడా అన్రిజర్వ్డ్, ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటీఎస్ వచ్చి సో ఓబీసీకి ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ ఒక పోస్ట్ ఉంది. సో మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి మెస్ స్టాఫ్, సో ఎస్టీకి ఒకటి, అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది, మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ తంజావూరు విషయానికి వస్తే చూడండి, సో ఓబీసీకి ఒకటి, అన్రిజర్వ్డ్ ఒకటి. ఏది హౌస్ కీపింగ్ స్టాఫ్ మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి, కుక్ మూడు పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్డ్, ఎంటీఎస్ మొత్తం ఐదు పోస్టులు ఉన్నాయి, నాలుగు పోస్టులు వచ్చి అన్రిజర్వ్డ్కి, ఒక పోస్ట్ వచ్చి ఓబీసీకి ఉంది. మెస్ స్టాఫ్ విషయానికి వస్తే ఒక పోస్ట్ వచ్చి అన్రిజర్వ్డ్కి, ఒక పోస్ట్ వచ్చి, సో టోటల్ ఒక పోస్ట్ అనేవి ఉన్నాయి. సో మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు, ఎలిజిబిలిటీ అన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాము. సో మనకి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కుక్, ఎంటీఎస్, మెస్ స్టాఫ్ అండ్ సఫాయి ఫలా విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికంటే 30 డేస్ ఫ్రమ్ ద పబ్లికేషన్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్. సో లాస్ట్ డేట్ వచ్చి దీనికి 30 రోజుల్లో పంపించాలి అని ఇచ్చారు. సో లాస్ట్ డేట్ నేను చెప్తున్నాను చూడండి, లాస్ట్ డేట్ వచ్చి మార్చి 2వ తేదీలోపు మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో మార్చి 2వ తేదీ 2018లోపు మీరు పంపించాలి, ఇది గుర్తుపెట్టుకొని అప్లై అనేది చేసుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చూడండి, కుక్ విషయానికి వస్తే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్, సో మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయ్యండి లేదా దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదన్నా అప్లై అనేది చేయొచ్చు. 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. సో నెక్స్ట్ మీ ఎంటీఎస్ విషయానికి వస్తే 10th పాస్ అయ్యండాలి, అలాగే డిజైరబుల్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు వాచ్మెన్ ఆర్ లేస్కర్. సో డిజైరబుల్ అంటే సో ఉండొచ్చు లేకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, లేకపోయినా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎసెన్షియల్ అంటే ఖచ్చితంగా ఉండాలి అని, కానీ మనకి ఇక్కడ డిజైరబుల్ అని ఇచ్చారు కాబట్టి సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టొచ్చు, లేకపోయినా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సఫాయి వాళ్ళ విషయానికి వస్తే 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. మెస్ స్టాఫ్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది వెయిటర్ ఆర్ వాషర్గా మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో నెక్స్ట్ పే స్కేల్ విషయానికి, శాలరీ విషయానికి వస్తే కుక్కి 19,900గా ఇచ్చారు, ఎంటీఎస్, మెస్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్కి 18,000గా ఉంది. సో నెక్స్ట్ వన్స్ మీరు పోస్ట్ కానీ సెలెక్ట్ అయితే మీకు 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ చేయాల్సి ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్, సారీ ఆఫ్లైన్ అప్లికేషన్తో పాటుగా ఏ డాక్యుమెంట్స్ సెండ్ చేయాలంటే అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఏవైనా మీకు ఎలిజిబిలిటీ ఉంటే క్యాస్ట్కి సంబంధించి అప్లై చేస్తుంటే సో రిజర్వేషన్స్ కోరుకుంటే ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ పంపించాలి. అలాగే అప్లికేషన్ డ్యూలీ టైప్డ్ విత్ రీసెంట్ ఫోటోగ్రాఫ్, సో మీరు ఈ ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు కదా దీన్ని టైప్ చేసుకొని పంపించాల్సి ఉంటుంది. సో అలాగే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్విలప్ విత్ స్టాంప్స్ ఆఫ్ 5 పేస్టెడ్, సో సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్విలప్స్ 5 రూపీస్వి పంపి ఎన్విలప్ పైన అతికించి పంపించాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే దానికి పంపించాలి.
సో వన్స్ మీరు టెస్ట్కి కానీ ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అయినప్పుడు, సో వాళ్ళు ఎగ్జామ్ కానీ లేదా టెస్ట్, సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేశారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఎగ్జామ్ నిర్వహిస్తారా లేదా ఇంటర్వ్యూ ఉంటుందా అనేది తర్వాత మీకు పంపించిన హాల్ టికెట్స్లో ఉండడం జరుగుతుంది. సో అప్పుడు టెస్ట్కి కానీ ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అయినప్పుడు ట్రావెల్ అలవెన్స్ కానీ డేనెస్ అలవెన్సెస్ కానీ ఇవ్వడం జరగదు అని కూడా మనకి మెన్షన్ చేస్తారు 4 పాయింట్లు. నెక్స్ట్ సో మనకి చూడండి, సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే పోస్ట్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. సో అది కూడా సివిల్ సర్జన్ లేదా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ దగ్గర తీసుకొని ఉండాలి. నెక్స్ట్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చి లీవ్స్ ఉంటాయి, అది ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. ఎవరైనా చదువుకోవాలనుకుంటే ఈ పాయింట్ ఇక్కడ చదువుకోవచ్చు, 6th పాయింట్. నెక్స్ట్ ఏ అడ్రస్ సెండ్ చేయాలంటే చూడండి, మీరు ఎక్కడికి అప్లై చేస్తున్నారు. సో సికింద్రాబాద్కి అప్లై చేస్తే ఇక్కడ చూడండి, కమాండింగ్ ఆఫీసర్ సిగ్నల్ యూనిట్ CBOAF స్టేషన్ హకీంపేట్ సికింద్రాబాద్ పిన్కోడ్ ఇచ్చారు 5000014. ఈ అడ్రస్ సెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరుకి పంపించాలనుకోండి, సో ఇక్కడ ఈ అడ్రస్కి పంపించాలి. అలాగే తంజావూరుకి చేయాలనుకుంటే ఈ అడ్రస్ మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు MDS అప్లై చేస్తున్నారు అనుకోండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ MDS ఎక్కడ, ఇన్ ఏ యూనిట్లో అప్లై చేస్తున్నారు. సో ఏ యూనిట్, సో ఇక్కడ రాయాల్సి ఉంటుంది కమాండింగ్ ఆఫీసర్ సిగ్నల్ యూనిట్ అదే ఏదో అది అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫర్ పోస్ట్, అప్లికేషన్ ఫర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అక్కడ ఇది రాయాల్సి ఉంటుంది. మీ పేరు, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్సు, అలాగే కరెంట్ పర్మనెంట్ అడ్రస్ రెండు పెట్టాల్సి ఉంటుంది. క్యాస్ట్ జనరల్నా OBCనా అనేది రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో అంటించి దాని మీద మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో డిసిమైల్ ఏదైతే నేటివిటీ సర్టిఫికేట్ అనేది మీరు పెట్టవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి కింద ఆఫీసర్స్ యూజ్ ఓన్లీ, సో ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ పైన అప్లికేషన్ మాత్రం ఫిల్ చేస్తే సరిపోతుంది. సో మెయిన్ పాయింట్స్ అనేవి నేను ఇప్పుడు చెప్పాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో, సారీ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు @gmail.comకి మెయిల్ చేస్తే కూడా నేను రిప్లై అనేది ఇస్తాను. సో మరిన్ని ఇలాంటి ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.